సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు ప్రభుని నేను సేవిస్తున్నాను నా ఇరవై ఐదు సంవత్సరాల నా విశ్వాస జీవితంలో ఏసయ్యకు నేను కీడు చేసిన రోజు ఉందేమో కానీ ఏసయ్యకు నేను అపకారం చేసిన రోజు ఉందేమో కానీ నా ఏసయ్య ఏనాడు నాకు కీడు చేయాల తమ్ముడు నీకేమైనా ఏసయ్య కీడు చేశాడా అమ్మా మీలు ఎవరికైనా ఏసఐ కీడు చేశాడా ఒక్కలు చేయొత్తండి నాయన మీకు ఎందుకు తెలుసా ఆయన మేలు మాత్రమే చేయుట చేతనైన దేవుడు నా ఏసఐకు కీడు చేయటం చేత కాదు ఆయన అందరికీ ఉపకారి కీడు చేసిన వాడికి మేలు చేశాడు అపకారం చేసిన వాడికి ఉపకారం చేశాడు తనకు నష్టాన్ని కలుగు చేసిన వాడికి కూడా లాభాన్ని చేకూర్చాడు నేను ప్రకటించే దేవుడు కీడు చేయుట చేతగాని వాడు ఒకసారి సండే స్కూల్లో ఒక టీచర్ గారు పాఠం చెప్తున్నారంట అమ్మ వింటున్నారా ఏమని చెప్తుందంటే ఆ తల్లి యహోవాకు అసాధ్యమైన కార్యం ఏదైనా కలదా అనే అంశం మీద చిన్నపిల్లలకు పాఠం చెప్తా ఉంది అందరూ వింటున్నారు అందరూ కంఠంతో చెప్తున్నారు నిజమే మన దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు ఆయన ఏదైనా చేయగలడు ఇది జరగదు అన్న కార్యాన్ని కూడా ఆయన జరిగిస్తాడు ఇది అసాధ్యం ఇలా జరగదు అని అనుకున్న దాన్ని కూడా దేవుడు సాధ్యపరుస్తాడు యహోవాకు అసాధ్యమైనది ఏదీ లేదు అని అందరూ ముక్తకంఠంతో ఆ మాటను ఏకీభవిస్తూ ఉంటే ఒక సత్సర పిడుగు ఒక పిల్లోడు లేచి అంటాడు టీచర్ గారు మన దేవునికి చేతగానీ రెండున్నీ టీచర్ గారు అన్నాడంట ఆ టీచర్ గారికి అర్థం కాలా మరి బైబిల్లో హోమాకు అసాధ్యమైన కార్యం ఏదైనా కలదని బైబిల్లో రాసి ఉంటే దేవునికి చేత కానివి ఒకటి కూడా కాదు ఏంటంట దేవునికి చేత కానివి రెండు ఉన్నాయి టీచర్ గారు అన్నాడంట ఏడికి అర్థం కాక రై అని అంటే లేదు టీచర్ గారు నేను చెప్పేది నిజం మనం ఆరాధించే దేవునికి రెండు చేతగావు ఎవడికి అర్థం కాక ఇది ఎప్పుడు నేను ఎనలేదే నాకు తెలియదే సరే నిలవబడరా నిలవబడు నిలవబడ్డాడు ఇంతకు దేవునికి చేతకని వేయో రెండు చెప్పరా అని అంటే ఆ పిల్లోడు చెప్తాడంట మేడం నంబర్ వన్ మన దేవునికి పాపం చేయటం చేత కాదు విన్నారా మనం ఆరాధించే దేవునికి పాపం చేయటం చేత కాదు అనే లోపు ఆ టీచర్ గారు కూడా ఒరే ఇది నిజమేనే సరే రెండేదింటూ చెప్పరా మేడం రెండోది చెప్తాను తనను నమ్ముకున్న ప్రజలకు కీడు చేయటం దేవునికి జాత కదా ఆ మాటనే లోపం ఆ టీచర్ గారు కళ్ళెమ్మటి నీళ్లు విడుస్తూ నిజమేరా నిజమేరా మనం ఆరాధించే దేవునికి కీడు చేయటం జాత కదరా ఆయన మేలే చేస్తూ సంచరిస్తూ వచ్చాడు ఈ ఈ గడియలో దేవుని వింటున్న బిడ్లరా నీ బ్రతుకులో ఎందరెందరో ఒకవేళ నీ కీడు చేసి ఉండొచ్చు నీ ద్వారా మేలు పొందుకున్నవాడు కూడా నీకు కీడు చేస్తూ నీకు గోతులు తవ్వుతూ ఉండి ఉండొచ్చు నీ చేతుల ద్వారా నీ మూచేతి నీళ్ళు త్రాగిన వాడే నేను మంచాలని ఒకవేళ ప్రయత్నం చేస్తూ ఉండి ఉండొచ్చు నీకు ఒక శుభవార్త నీకు ఒక శుభవార్త వాళ్ళందరూ నీ జీవితంలో కీడు చేసిన నేను ప్రకటించే నా యేసు క్రీస్తు నీకు మేలు మాత్రమే చేసే దేవుడు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు నీ జీవితంలో ఏది జరిగినా ఇది నా మేలే నా మేలు కోసమే దేవుడు చేశాడు కొన్ని కీడుగా నీ కనబడుతున్నా కొన్ని నష్టాలుగా కనబడుతున్నా ఆ నష్టం వెనుక ఆ కీడు వెనుక ఒక మేలు దేవుడు దాచిపెట్టాడు దేవునికి మహిమగలుగునుగా అక్క